బీఆర్ఎస్ ఏదైతే గతంలో టీఆర్ఎస్గా ఉండి తెలంగాణని మేమే తెచ్చాము, తెలంగాణ పితామహుడిగా పేరుబడిన కేసీఆర్ బీఆర్ఎస్ బారాస బీజేపీలో విలీనం కాబోతా ఉందని మనం గత వారమే చెప్పాను. అయితే కొన్ని కుక్కలు పేటీఎం డాక్స్ కొన్ని షటర్లు వేసి కామెంట్ చేసింది, అదే నిజం కాబోతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా చెప్పేశాడు, కేసీఆర్కి గవర్నర్ పదవి, కేటీఆర్కి కేంద్ర మంత్రి పదవి, కవితని జైలు నుంచి విడిపించడం, ఈ మూడు ప్యాకేజీలతో ఢిల్లీలో తిరుగుతూ ఉన్నారు. కేంద్రం గనక కేంద్రంలోని బీజేపీ ఈ మూడు ఇవ్వడానికి అంగీకరిస్తే ఏ క్షణంలోనైనా బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైపోయే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒక విధంగా హైదరాబాద్, రంగారెడ్డి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నతోద్యోగులు, డాక్టర్లు వాళ్ళంతా ఓటేయడానికి రాలేదు కాబట్టి ఆ కూలీలు వాళ్ళు ఆ బస్తీల్లో వాళ్ళకి ఓటుకు 4,000 ఇచ్చి ఆ ప్రాంతంలో కొన్ని సీట్లు గెలుచుకోగలిగారు. మిగతా తెలంగాణలో ఎక్కడ పెద్దగా ప్రభావం చూపలేదు. చివరికి కేసీఆర్ కూడా 2 సార్లు పొడి చేస్తే ఒకసారి జనాన్ని నేలకేసుకొట్టారు, అదృష్టవశాత్తు మరోసారి గెలిచాడు. ఇక పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఆ పార్టీ ఓట్లు 16% పడిపోయినాయి, మూడో ప్లేస్. కనీసం ఒక సీట్ అన్న గెలుస్తుందని ఆశించారు అందరూ, ఒకడు కూడా గెలవాలి. దీంతో ఇక బీఆర్ఎస్ నడపడం సాధ్యం కాదు, ముక్కోడేమో పోయి పాలన వస్తాం అనుకుంటున్నాడు, కేటీఆర్ తాగి ఏది బదు అది వాగుతూ ఉన్నాడు. ఇక మహిళలు బస్సుల్లో డ్యాన్సులు వేసుకోవచ్చు, బ్రేక్ డ్యాన్సులు వేసుకోవచ్చు, ఇంకా అవే చేసుకోవచ్చు అని చెప్పేసి నోరు జారాడు. ఆ ఉన్న ఓట్లు కూడా సగం పోయినాయి. ఇక బీఆర్ఎస్ నడిపించడం నా వల్ల కాదు, హరీష్ రావు కూడా పార్టీ మారేలాగా ఉన్నాడు. హరీష్ రావు బీజేపీలో పోయే ముందే ఆ బీఆర్ఎస్ని తీసుకెళ్ళి ఆ బీజేపీలో కలిపితే ఆ కుటుంబంలో రెండు పెద్ద పదవులతో పాటు కవితని బయటకు వదిలే అవకాశం కనిపిస్తూ ఉందని తెలుస్తా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో బీఆర్ఎస్ కీలక నేత ఢిల్లీ వెళ్ళి బీజేపీ కీలక నేతలతో రహస్యంగా చర్చలు జరిపే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 2 దఫాలుగా చర్చలు అయిపోయి ఫైనల్గా కేసీఆర్తో ఓ వ్యక్తి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలోని కీలక వ్యక్తితో ఫోన్లో మాట్లాడించబోతా ఉన్నారట. ఆ విషయం కనుక వీళ్ళకి ఇచ్చే పదవులు కనుక క్లారిటీ వచ్చేస్తే బీఆర్ఎస్ గత చరిత్రే. తెలంగాణ కోసం పెట్టాము మేము బీఆర్ఎస్, తెలంగాణ వచ్చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ చేయాలని పెట్టాము, బంగారు తెలంగాణ కూడా చేసేసాం, అందుకే బీజేపీలో కలుపుతానని చెప్పే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ బీఆర్ఎస్ వెళ్ళి బీజేపీలో దూకిద్దా, ఆ బీజేపీలో ఆ పెద్ద వాషింగ్ మిషన్ లేవేసి ఈయన కడిగిన ముత్యంలాగా కవితని, కేసీఆర్ని, కేటీఆర్ని బయటకు తీసుకొస్తారా అనే వివరాలతో మరో వీడియోలు తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.